తమిళనాడులో పీచు మిఠాయి ప్రియులకు ప్రభుత్వం చేదువార్త చెప్పింది. పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే వాటిలో క్యాన్సర్ రసాయనాలు ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. అందుకే దీన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా పీచు మిఠాయిలో రోడ్మైన్ బి అనే కెమికల్ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిలో వినియోగిస్తున్నట్లు తేలింది. సాధారణంగా ఈ రోడ్మైన్ బీని ఇండస్ట్రియల్ డ్రైగా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్ లో వినియోగిస్తారు. ఫుడ్ కలరింగ్ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. రోడమైన్ బి అనే కెమికల్ మన శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందన్నారు. అంతేకాకుండా అల్సర్ వంటి సమస్యతో పాటు క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో తమిళనాడు పీచు మిఠాయిపై నిషేధం విధించారు. పీచు మిఠాయి తయారీ విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.